నమస్కారం, మీరు చూస్తున్నారు జీకే వరల్డ్. నా పేరు కృష్ణారెడ్డి. ఈ పట్ల అవేర్నెస్ వీడియో చేసినప్పుడు చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, డౌట్ ఏంటి అంటే, ఓరల్ సెక్స్ గురించి ఒక వీడియో చేయమని అడుగుతున్నారు. దాని గురించి కంప్లీట్ గా ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నార్మల్ గా వజినల్ సెక్స్ తో పాటు కొంతమంది ఓరల్ సెక్స్ ని ఇష్టపడతారు. ఓరల్ సెక్స్ అంటే నోటితో ఆ మగవారి అంగాన్ని నాకడం, లేదా ఆడవారి వజినల్ భాగాలని నాకడం, లేదా చీకడం. ఈ ఈ విధంగా దీన్ని ఓరల్ సెక్స్ అంటారు. ఈ ఓరల్ సెక్స్ చేయడం వల్ల హెచ్ఐవి వస్తుందా అంటే కొంత రిస్క్ అయితే ఉంది. ఏ విధంగా అంటే, ఓరల్ సెక్స్ అనేది పాశ్చాత్య దేశాల్లో వారికి బాగా అలవాటైన ఒక ప్రక్రియ. ఎందుకంటే అక్కడ వాతావరణ పరిస్థితులు వేరు, అక్కడ ఎక్కువ కూల్ గా ఉంటుంది. అంటే 22-21 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది. ఈ ప్రైవేట్ భాగాల్లో చెమట పట్టడం అనేది కొంత తక్కువగా ఉంటుంది. మన వాతావరణ పరిస్థితులు ఇక్కడ 40 డిగ్రీస్ అలా ఉంటుంది. దీనికి కొంత చెమట పట్టడం, స్మెల్ రావడం, ఆహారపు అలవాట్లు కూడా. వాళ్ళు బ్రెడ్ జామ్ చీజ్ ఇలాగా ఏదో ఆహారం తీసుకుంటూ ఉంటారు. వారికి ఆ ఆహారం తీసుకున్న వారికి స్మెల్ అనేది కూడా కొంత తక్కువగా ఉంటుంది. మరి మనకు ఇక్కడ ఆహారపు అలవాట్లకు స్మెల్ రావడం, ఎవరైతే ఈ ఓరల్ సెక్స్ చేయాలి అనుకుంటారో వారు ఈ అంగం చివర ఏదైతే చర్మం ఉందో అది ఉండకూడదు, అది కట్ చేసుకుని ఉండాలి. అంటే కొంతమంది ముస్లింస్ లో మన దేశంలో కూడా కట్ చేసుకుంటారు. అదే విధంగా ఎవరైతే ఫారెన్ లో మనం అంగచుంబనాలు ఇలా చేసుకుంటున్న వాళ్ళని చూస్తే, వారికి అంగం చివర ఈ చర్మం అనేది ఉండదు. దాని వల్ల మనకి ఆ చర్మం ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, ఆ ఫ్లూయిడ్స్ వచ్చినప్పుడు అక్కడ స్టాక్ అక్కడ ఉండడం, ఇన్ఫెక్షన్స్ రావడం, లేదా యూరిన్ కి పోయినప్పుడు సరిగా క్లీన్ చేసుకోకపోవడం, ఈ విధంగా కొంత బ్యాక్టీరియాకి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మన దేశంలో ఓరల్ సెక్స్ అనేది కొంత చేయకపోవడమే మంచిది. అయితే ఇక్కడ కొంతమంది థర్డ్ జెండర్స్ ఉంటారు, వారికి సెక్స్ అంటే ఓరల్ సెక్సే, నార్మల్ వజీనల్ లేదా అంగం అనేది వాళ్ళకి సెక్స్ చేయడానికి ఉండదు. వాళ్ళు కంప్లీట్ ఓరల్ సెక్స్ మీదే ఆధారపడి ఉంటారు. వాళ్ళు చేయాలి అంటే ఎలాగా, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ మర్మాంగాలను ఏదైతే ఉందో వాటిని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇంకొంతమంది ఇప్పుడు భార్యాభర్తల్లో కూడా ఒక 10-15 సంవత్సరాలు కంప్లీట్గా దాంపత్య జీవితంలో ఉన్న వారికి కొత్తగా ట్రై చేయాలని ఉంటుంది. అలాంటి వారు కూడా ఓరల్ సెక్స్ ని ఇష్టపడతారు. వాళ్ళు ఏం చేయాలంటే తగు జాగ్రత్త తీసుకోవాలి. ఆ మర్మాంగాలను ఎప్పుడైతే అప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకోవడం, ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోవడం, ఎటువంటి సుఖవ్యాధులు కూడా లేకుండా చూసుకోవడం, అందులోనూ ఈ ఓరల్ సెక్స్ అనేది మధురానుభూతిని కలిగిస్తుంది, చాలా తన్మయత్వానికి గురి చేస్తుంది. కాబట్టి ఓరల్ సెక్స్ తప్పు కాదు, కానీ కొంతవరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా బయట వారితో ఓరల్ సెక్స్ చేయడం అనేది కొంత ప్రమాదం. ఎందుకంటే దానివల్ల సుఖవ్యాధులు ఈజీగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు హెచ్ఐవి కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. నోట్లో పుండ్లు, ఇన్ఫెక్షన్ ఉన్నవారు ఓరల్ సెక్స్ చేయకపోవడమే మంచిది. ఎప్పుడైనా బయట వ్యక్తులతో సెక్స్ చేయడమే కండోమ్ యూజ్ చేయాలి. అలాంటిది ఓరల్ సెక్స్ చేయడం కూడా అంత మంచిది. ఓరల్ సెక్స్ చేస్తున్నారు, చివరిగా ఫైనల్ గా ఈ మగవారు ఏదైతే వీర్య స్ఖలనం జరిగేటప్పుడు మాత్రం ఈ వీర్య స్ఖలనం అనేది కూడా బయటికి చేయడం మంచిది. మౌత్ లోనే చేయడం అనేది అంత సేఫ్టీ కాదు. ఈ విధంగా ఓరల్ సెక్స్ చేయాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఓరల్ సెక్స్ అంత ప్రమాదకరం కాకపోయినా, నోట్లో పుండ్లు అలాంటి ఉండ్ల ఇన్ఫెక్షన్ ఉన్న వారికి మాత్రం కొంత ప్రమాదకరం. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి. ఈ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, సుఖవ్యాధుల గురించి కానీ, హెచ్ఐవి గురించి కానీ, ఈ ఓరల్ సెక్స్, అలాగే ఎటువంటి సెక్స్ పరమైన డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే నేను సమాధానం ఇస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.